ఫణేంద్ర గారు, రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, ఫణేంద్ర గారు, జనరల్గా బీజేపీ ఐడియాలజీ ఉచితాలకు విరుద్ధంగా ఉంటుంది, బట్ ఈ మేనిఫెస్టోలు ఎక్కువ, అది వైసీపీ మేనిఫెస్టో కావచ్చు, కూట మేనిఫెస్టో కావచ్చు, కొంచెం ఉచితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇలాంటి మేనిఫెస్టో వల్ల అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలపై భారం పడే అవకాశం ఉంటుంది కదా ఫణేంద్ర గారు? అందరికీ నమస్కారం అండి, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. 100% అండి. ఇప్పుడు నేను ఇందాక శివారెడ్డి గారు మాట్లాడింది, తర్వాత మన టీడీపీ అన్న ఆయన మాట్లాడింది, అందరికీ కూడా విన్నాను, కోటేశ్వర గారు మాట్లాడారు. ఒకటి మేనిఫెస్టో అనేది ఏంటంటే రాష్ట్రంలో ఏది జరగట్లేదు, రాష్ట్రంలో ఏది ఇంపార్టెంట్, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానీకానికి ఏది కావాలో అనే ఒక దాని మీద రిలీజ్ అయ్యేటువంటిది మేనిఫెస్టో. అంతేగాని మేనిఫెస్టోలో ఉన్నటువంటిది అలాగే మాటలతో చెప్పినటువంటి రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు నేను మేనిఫెస్టో మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పొట్టకల్లేరు గారు, మా యొక్క ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నారో వీళ్ళందరూ కలిసి చేసిన మేనిఫెస్టో నేను కూడా చూశాను. 100% ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే కావాలో ఆ మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దానికోసం అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇంత చిరుబిర్లు ఆడుతుంది కూడా నాకు అర్థం. ఎవరు మేనిఫెస్టో వాళ్ళది, దానికోసం వీరెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు? సి, ఇప్పుడు నిజంగా మేనిఫెస్టో గనలో అందులో కనుక తప్పులు ఉంటే అది ప్రజలు చూస్తారు, ప్రజలు ఓట్లు వెయ్యాలా లేదా అనేది ప్రజలు. కానీ ఫణేంద్ర గారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి, ఏంటంటే మేనిఫెస్టో ఏ పార్టీ అయినా విడుదలస్తుంది, ఈవెన్ ప్రజాబలం లేని ప్రజాశాంతి పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా రిలీజ్ చేస్తుంది ఏది ఏపీలో. కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కదా చాలా ఇంపార్టెంట్ విషయం. అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు ఒక అవగాహన అనేది చూసుకుంటారు. అలాగే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు మా పురంధేశ్వర గారు కూడా దీని మీద ఒక ఆలోచన ఉంటుంది. 100% ఇది ఇంప్లిమెంట్ చేయగలం అనే నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఒక ప్రజల ముందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంప్లిమెంట్ చేయగలరని చెప్పేసి ఆయన మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేశారు? ఆ మేనిఫెస్టోలో ఆయనకి అసలు కనీసం ఆయనకి రాజకీయం ఉన్నటువంటిది దానికి ఏం తెలుసు అని చెప్పేసి నేను నవరాత్రులు అని చెప్పని రిలీజ్ చేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో కానీ ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన వాటిలో ఇందాక శివారెడ్డి అన్న సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ యాజ్ గా చాలా చక్కగా చదివాడు ఆయన, నేను కూడా విన్నాను. సో ఏదైతే రెగ్యులర్ గా న్యూస్ వస్తుంటుంది అది చేసాం ఇది చేసాం, సార్ ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, నేను ఏం అడగట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇంప్లిమెంట్ చేశారు? గుండెల మీద చేసుకోమని చెప్పమనండి. ఈ రోజున పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారన్నారు, అవన్నీ కూడా రైతుల తాలూకా భూములు కబ్జా చేసేసి కొట్టేసి అవి కూడా కోర్టులో నడుస్తున్నట్టు ఇల్లు, నేను సొంతంగానే తీసుకెళ్తాను కాబట్టి మన లైన్ ప్రోగ్రామ్ అని బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. జాబ్ క్యాలెండర్ లేదు, ఈ రోజున ఎంతమంది యువత రోడ్డున పడింది, ఎంతమంది ఈ రోజున అభివృద్ధి పదంగా యువత ఉన్నారు, అదేవిధంగా ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది, అది ఏ పరంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గనక ఆయన మేనిఫెస్టోలో ఆయన రిలీజ్ చేసినటువంటివి మద్యపానం దగ్గర నుంచి ఏదైనా కానివ్వండి, ఆయన ఒత్త అబద్ధాలు సార్, ఆయనకి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఆయనకి నిజంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ రోజున చాలా గౌరవ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది సార్, దివాలా తీసుకుంటారు. సరే సార్, సూటి ప్రశ్న ఫణేంద్ర గారు సూటి ప్రశ్న మీ అలయన్స్ లో బిగ్గెస్ట్ పార్టీ అన్డౌటెడ్ గా టీడీపీ గతంలో ఇచ్చిన పార్టీ, టీడీపీ లీడ్ చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోల్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా అమలు చేస్తారని మీరు బలంగా చెప్పగలరా? సార్, 100% గతంలో టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆయనకి అవకాశం ఉన్నంత వరకు ఆయన చేయడానికి ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి మేనిఫెస్టో వెంటనే కొన్ని సార్లు మేనిఫెస్టో అనేది ఒకసారి రిలీజ్ అవుతుంది, ఒకసారి అమలు చేయగలుగుతాం, కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని లేట్ అవ్వచ్చు. మరి పోలవరం ఎప్పటి వరకు ఏబీ జిల్లా నుండి పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వానికి, ఈ రోజు వరకు ఏది అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్తోమత, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో దాని డెవలప్మెంట్ పరంగా ఈ రోజున మేనిఫెస్టో అనేది అమలు పరిచేటువంటి విధి విధానాలు ఉంటుంది. ఆయన నమ్మకం ఏముంది, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మేనిఫెస్టోలో నమ్మకం ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నేను తీసుకెళ్తాను, నాకు నమ్మకం ఉంది, ముందు యువతకు కావాల్సినటువంటి జాబ్, రాష్ట్రం ఆల్రెడీ అప్పుల పాల్లో కూరుకుపోయింది, కొన్ని లక్షల కోట్ల అప్పుల పాలు ఉంది, ప్రభుత్వ సంస్థలు అమ్మేశారు, ప్రభుత్వ భూములు కబ్జా చేసేశారు, కొత్త కొత్త జీవాలు సృష్టించారు, తర్వాత దేవస్థానాలు కబ్జాలు చేసేశారు, అదేవిధంగా యువతకి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలలో ఒక శాంతి మనశ్శాంతి అనేది లేదు అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. మేనిఫెస్టో దాన్ని మీరు దానికోసం ఎందుకు, అసలు ఆయన ఏం చేశాడు అనేది మనకి ఇంప్లిమెంటేషన్ మనకి ఇంపార్టెంట్, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాడు సార్? ఎంత గౌరవం అంటే గురువులు తీసుకుని వెళ్ళి మద్యపాన షాపుల ముందు నుంచోబెట్టాడు సార్, ఇంకంతకన్నా గౌరవం ఆయన ఇందాక వాలంటీర్ల గురించి చెప్తున్నారు, వాలంటీర్లు ఇంటింటికి తీసుకు గురువులు, అదే కోవిడ్ టైంలో గురువులని ఒక విద్యార్థులకి తప్పులు చెప్పేటువంటి గురువులు తీసుకొచ్చి ఒక ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాల ముందు నిలబెట్టాడు, మరి ఇంకంతకన్నా ఇంకేంటి సార్? అంత గౌరవం ఇంకేం, అంతకన్నా మహాపాపం ఏముంటుంది సార్? ఇప్పుడు ఒక గురువుల పోలీసు వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది అండి రాష్ట్రంలో?
ఈ రోజున నిజంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తారు. ఒకే సూటి ప్రశ్న అడుగుతున్నా, మన బీఆర్కే జ్యూస్ ఛానల్ తర రెండు రోజుల్లో ఆయన రాయి కొట్టినటువంటి ఆ యొక్క ఎవరైతే కొట్టారో వాళ్ళు పట్టుకున్నారు. వెరీ గుడ్, చాలా ఆనందమే, చాలా చక్కగా పోలీసు వ్యవస్థ పనిచేసింది. రాష్ట్రాల్లో ఎన్ని వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారే, మరి వాళ్ళు ఎప్పటిదాకా పట్టుకోలేదే? దేవాలయాల్లో ఎంతమంది విగ్రహాలు ధ్వంసం చేస్తే అది ఒక పిచ్చివాడి కింద క్రియేట్ చేసేసారే, దాన్ని ఎప్పటిదాకా పట్టుకోలేదే? ఆఖరికి వాళ్ళ సొంత బాబాయిని ఈ రోజున హత్య చేసేసారే, వాళ్ళని కూడా ఎప్పటిదాకా పట్టుకోలేదే? అంటే ఏంటి సార్ ఇది? అంటే ఏ విధంగా ఒక ఒక రక్షణ వ్యవస్థ బాగుందా, ఒక ఆరోగ్య వ్యవస్థ బాగుందా, లేదంటే ఒక విద్యా వ్యవస్థ బాగుందా, ఒక తాలూకా ఏ వ్యవస్థ బాగుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం. మళ్ళీ అవకాశం ఇస్తాను, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. కోటేశ్వర గారు రైట్, మేనిఫెస్టోలు అయితే ప్రకటిస్తూ ఉంటారు, అందులో హామీలు వర్షం కురిపిస్తూ ఉంటారు, బట్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్రౌండ్ రియాలిటీలో ఖచ్చితంగా లక్షలాది కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంటుంది. అది వైసీపీ మేనిఫెస్టో కావచ్చు, టీడీపీ మేనిఫెస్టో కావచ్చు, ఈ మేనిఫెస్టోల అమలుకి ఖచ్చితంగా ఉన్నదానికంటే ప్రస్తుతం ఉన్న అప్పుల కంటే కూడా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉత్పన్నమవుతుందేమో. ఇప్పుడు అప్పులు, అందుకే నేను ముందే చెప్పాను, అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి తగ్గిపోయినాయి. ఎందుకంటే గరిష్టంగా ఎక్కడ అప్పులు దొరికితే అప్పుడు తీసుకున్నారు, తాకట్లు పెట్టాల్సిన తాకట్లు పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా రాష్ట్ర ఆదాయం ఇంత వస్తుంది అనేటువంటి దాన్ని హామీ ఇచ్చి కూడా రుణాలు తీసుకున్నారు. అందుకని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఒకవేళ అధికారానికి వచ్చినా గానీ వాళ్ళు రాజకీయ పార్టీ ప్రతినిధిని కాదు, మా వస్తాం ఖచ్చితంగా చెప్పడానికి. ఎందుకంటే బొక్క బొట్ల పడ్డా కూడా మేమే గెలిచామని చెప్పేటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలా ఉన్నారు, అది వేరే. అందుకని ఒకవేళ వచ్చినా గానీ తాకట్టు పెట్టడానికి కానీ అమ్మడానికి కానీ ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ముందు చెప్పాలి ఒకటి. రెండోది, మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మొత్తం వనరులన్నీ కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా పెంచేస్తారు. అందుకని మేము చెప్పినటువంటి పథకాలన్నిటికీ, మేము పెట్టినటువంటి మేనిఫెస్టో అన్నిటికీ కూడా డబ్బు నిధులు సమకూరుస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకంటే గొప్పగా పరిపాలన సాగించారు లేదా అంతకంటే అనుభవం ఉందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారే తన అధికారానికి వచ్చే నాటికి కేంద్ర ప్రభుత్వానికి 55 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుని ఇప్పుడు దిగిపోయే నాటికి దిగిపోయే నాటికి అన్నారు. ఫణేంద్ర గారు వ్యవస్థ గురించి మాట్లాడండి, అక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఆయన అభిప్రాయం వ్యక్తం చేయనివ్వండి, తర్వాత దానికి మీరు కౌంటర్ ఇవ్వండి ప్లీజ్. ఫణేంద్ర గారు డోంట్, మీరు కరెక్ట్ గా మాట్లాడండి, కరెక్ట్ గా మాట్లాడండి, మీరు మాట్లాడండి కరెక్ట్ గా. ఫణేంద్ర గారు నరేంద్ర మోడీ గారు, ఫణేంద్ర గారు ప్లీజ్ 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 ఎవరి గురించి చెప్తాను నేను, చెప్పినప్పుడు సరిగా మాట్లాడు. ఫణేంద్ర గారు, ఫణేంద్ర గారు ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ఫణేంద్ర గారు. ఫణేంద్ర గారు ప్లీజ్ కాదని చెప్పావు, ఫణేంద్ర గారు హోల్డ్ యువర్ సెల్ఫ్, మీరు ఆయన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్లీజ్. ఫణేంద్ర గారు మీరు కౌంటర్ ఇవ్వండి, మీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి, మధ్యలో డిస్టర్బ్ చేయదు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడనివ్వండి, తర్వాత మీరు పాయింట్ బై పాయింట్ కౌంటర్ ఇవ్వండి. ఫణేంద్ర గారు ఆయన మాట్లాడనివ్వండి, మాట్లాడిన తర్వాత పాయింట్ బై పాయింట్ మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ ఫణేంద్ర గారు డోంట్ బి అగ్రెసివ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఆయన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ప్రతి అంశం పైన మాట్లాడగలరు, మీరు ఆ విధంగా మాట్లాడద్దు ప్లీజ్. ఫణేంద్ర గారు I'm requesting you, please. నన్ను నియంత్రించడానికి, హూ ఆర్ యూ? దిగిపోయే నాటికి అని చెప్పి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే దిగిపోయే నాటికి అంటే దిగిపోతున్నాడా, దిగిపోలేదు కదా, రాజీనామా చేయలేదు కదా,
రాజీనామా చేయకుండా దిగిపోయే నాటికి అని చెప్పి మీరు ఎలా అంటారు? దిగిపోయే నాటికి అని చెప్పి మీరు అనాల్సిన అవసరం లేదు కదా. కోటేశ్వరరావు గారు చెప్పండి, కోటేశ్వరరావు గారు దిగిపోయే నాటికి కాదు, దిగిపోయే నాటికి కాకుండా స్టిల్ నౌ టుడే అని చెప్పి మీరు చెప్పండి. స్టిల్ నౌ టుడే ఉంటుందని చెప్పి చెప్పండి, కానీ దిగిపోయే నాటికి అని మీరు చెప్పకూడదు సార్. దిగిపోయే నాటికి అంటే అర్థం అదే, గడు గడు దిగిపోయే దిగడు దిగడు కదా, దిగడు నరేంద్ర మోడీ దిగడు కదా, మీరు ఎలా అంటారు దిగుతాడని? దిగిపోయే నాటికి కాదు, యాభై 55 లక్షల కోట్లు అని చెప్పారు కదా సార్ కోటేశ్వరరావు గారు. ఆయన దిగిపోరు అని మీరు ఎంత బలంగా చెప్తున్నారు, దిగిపోతారని ఆయన అనుకున్నారే, అందులో ఏమన్నా ఒపీనియనే కదా. స్టిల్ నౌ టుడే ఈ రోజుకున్న అప్పు ఎంత అని చెప్పండి, కానీ దిగిపోయే నాటికని చెప్పండి. దిగిపోవడు కదా అది, అది విజయశంకర్ గారు చెప్పారు రాజీనామా చేయకుండా దిగిపోయే నాటికి. ప్లీజ్ ప్లీజ్ ఫణీంద్ర గారు, డోంట్ బి అగ్రెసివ్ ప్లీజ్. ఇప్పుడు ఈ రోజుకున్న అప్పు అని చెప్పండి సార్, సార్ కోటేశ్వరరావు గారు ఈ రోజుకున్న అప్పు ఇది అని చెప్పి మీరు చెప్పండి. అంతేగాని ఫణీంద్ర గారు దిగిపోయే నాటికి అనేది మీరు చెప్పకూడదు, ఎందుకనంటే పెద్దలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు కదా, ఏ విధంగా అయితే బలంగా బీజేపీ వస్తుందని బలంగా మీరు అనుకుంటారు. ఆయన మాట్లాడిన సెంటెన్స్ అది, ఆ పదం అనేది కరెక్ట్ కాదు. Calm down, please. Calm down, please. Calm down, please.